కేఎంసీ ఎన్ఆర్డి ఆడిటోరియంలో వైద్య విద్య చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ముందుకొచ్చింది. మొదటిసారిగా ఐఎంఏ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కాకతీయ వైద్య కళాశాలలో 20,000 రూపాయల స్కాలర్షిప్ చొప్పున 32 మంది విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులకు ఈ ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని బిఎన్ రావు అన్నారు. వైద్య విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ గారికి, అలాగే స్టేట్ ఐఎంఏ వరంగల్ బ్రాంచ్ డైరెక్టర్ రాకేష్, స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ కళ్యాణ్ గారు, మా స్టేట్ సెక్రటరీ విజయరావు గారు, ముఖ్యంగా ఫినాన్స్ సెక్రటరీ ఆర్కే గారు, వీళ్ళు దీన్ని పకడ్బందీగా ప్లాన్ చేసి స్టూడెంట్స్కి ఇది ఎట్లా ఇవ్వాలి, ఈ సంవత్సరం కాకుండా వాళ్ళ కోర్స్ అయిపోయిన వరకు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళందరికీ కూడా ఇవ్వబడుతుంది. ఇది ఒక 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 సామాజిక బాధ్యతగా మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్స్ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని సుమారు 10 కాలేజీలు ఈ సంవత్సరం ఇస్తున్నాము. ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట మేము రిమ్స్ ఆదిలాబాద్ నుంచి ప్రారంభించి తదనంతరం నిజామాబాద్, తర్వాత సిద్దిపేట, దీని తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్, అట్లాగే జైకియాల్ మంచిగా వారి పిల్లలు మిగతా కాలేజెస్ అన్నీ కూడా కాళీప్రసాద్ గారు ఇస్తారు. ఇది మా ఐఎంఏ వచ్చిన మాకున్న ఆదాయంలో నుంచి దానికి పొదుపు చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ తీసుకొని ఈ విద్యార్థులకు అంటే కేవలం ఆర్థికంగా ఆర్థిక మూలాలనే వాళ్ళ మెరిట్ ప్రతిభ పొందుపడదనే ఉద్దేశంతో మేము వచ్చి కార్యక్రమం తీసుకున్నాం. సో ఎంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసినారు ఇప్పుడు? ఈరోజు ఇక్కడ 35 5 40 37 మందికి ఇస్తున్నాం.